ह्यूमन जीनोम प्रोजेक्ट HGP, मानव जीनोम प्रोजेक्ट। ह्यूमन जीनोम प्रोजेक्ट ఒక అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన ప్రాజెక్ట్। ఇది ఇయర్ 1990 అక్టోబర్ లో మొదలైన ఒక అంతర్జాతీయ ప్రయత్నం। ఈ ప్రాజెక్ట్ ఇయర్ 2003 లో పూర్తయింది। 13 ఇయర్స్ ప్రణాళికను అమెరికా సంయుక్త రాష్ట్రాల శక్తి విభాగం US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారు సమన్వయపరిచారు। వ్యక్తుల మధ్య డిఎన్ఏ భేదాల కారణంగా కలిగే ఫలితాలను అధ్యయనం చేయడం హ్యూమన్స్ లో గల వేలకొలది అపక్రమాలను గుర్తించడం వాటికి జన్యు చికిత్సను సూచించడం మొదలైన విప్లవాత్మక మార్గాలకు హెచ్జీపీ దారి తీస్తుంది। బయో ఇన్ఫర్మేటిక్స్ జీవ సమాచార శాస్త్రం హెచ్జీపీ జీవశాస్త్రంలో ఒక కొత్త శాఖగా వివరిస్తున్న బయో ఇన్ఫర్మేటిక్స్ తో అతి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటుంది। హెచ్జీపీ ప్రారంభానికి ముందే మానవేతర నమూనా జీవులైన బ్యాక్టీరియా ఈస్ట్ వ్యాధికారకం కాని నెమెటోడా స్వేచ్ఛా జీవి అయిన సినోరెబ్డైటిస్ ఎలిగెన్స్ డ్రోసోఫిలా వరి ఎరోబిడాప్సిస్ లాంటి జీవుల జీనోమ్ వరుస క్రమాలను కూడా నిర్ధారించడం జరిగింది। వీటి అధ్యయనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో చాలా సహాయపడింది। హెచ్జీపీ లక్ష్యాలు గోల్స్ ఆఫ్ హెచ్జీపీ ఫస్ట్ హ్యూమన్ జీనోమ్ లోని సుమారు 20,000 టు 25,000 జీన్స్ ను గుర్తించడం సెకండ్ హ్యూమన్ జీనోమ్ లోని 3 బిలియన్ నైట్రోజన్ బేసెస్ల వరుస క్రమం నిర్ధారించడం థర్డ్ జీవశాస్త్ర దత్తాంత విశ్లేషణకు పరికరాలను ఆర్ పద్ధతులను మెరుగుపరచడం ఫోర్త్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్భవించే నైతిక న్యాయ సాంఘిక అంశాలకు పరిష్కార మార్గాలు తెలియజేయడం। మానవ జీనోమ్ ప్రధాన అంశాలు హ్యూమన్ జీనోమ్ సైలెంట్ ఫీచర్స్ ఒక జన్యువులో సరాసరి 3000 బేస్ పెయిర్స్ ఉంటాయి। అతి పొడవైన జన్యువు డైస్ట్రోఫిన్ అనే మజిల్ ప్రోటీన్ సంకేతించే జన్యువు। మొత్తం జీన్స్ లలో 2% కంటే తక్కువ జీన్స్ ప్రోటీన్లను సంకేతిస్తాయి। హ్యూమన్ జీనోమ్ లో 3164.7 మిలియన్ నైట్రోజన్ బేస్ పెయిర్స్ ఉంటాయి। 50% కంటే ఎక్కువ జన్యువుల పనితీరు ఇంకా కనుగొనబడలేదు। హ్యూమన్ లో దాదాపు 30,000 జీన్స్ ఉంటాయి। డిఎన్ఏ వరుస క్రమం మనుషులందరిలో 99.9% ఒకే విధంగా ఉంటుంది। ఫస్ట్ క్రోమోజోమ్ అధిక సంఖ్యలోను వై క్రోమోజోమ్ అతి తక్కువ సంఖ్యలోను జన్యువులను కలిగి ఉంటాయి। పునరపి వరుస క్రమాలు రిపిటేటివ్ సీక్వెన్సెస్ మానవ జీనోమ్లో అధిక భాగాన్ని ఆక్రమిస్తాయి। సైంటిస్టులు డిఎన్ఏలోని 1.4 మిలియన్ స్థానాల్లో ఏకక్షర భేదాలను సింగిల్ బేస్ డిఫరెన్సెస్ ను గుర్తించారు। వీటిని సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిన్స్ SNPS అంటారు। హెచ్జీపీ అనువర్తనాలు అప్లికేషన్స్ ఆఫ్ హెచ్జీపీ హ్యూమన్ జీన్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేయడంతో మరియు ప్రాజెక్ట్ యొక్క అన్ని లక్ష్యాలు చివరకు నెరవేరడంతో ఇది పరిశోధన రంగంలో ఎక్కువ పరిణామం మరియు పురోగతికి దారితీసింది। నేటి కాలంలో ఒక నిర్దిష్ట జన్యువులో చేరిన మార్పుల వల్ల ఏదైనా వ్యాధి పెరిగినట్లయితే అప్పుడు మన శాస్త్రవేత్తలు వాటిని గుర్తించగలరు మరియు మన ప్రస్తుత జన్యు క్షారంతో ఆ జన్యువును ప్రక్కప్రక్కనే అధ్యయనం చేయవచ్చు। వ్యాధులకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఎంతవరకు ఉందో తెలుసుకుని జన్యు చికిత్స జీన్ థెరపీ పద్ధతులు రూపొందించవచ్చు। వివిధ వ్యాధులకు సంబంధించి యుక్తతమ ఔషధాల రూపకల్పన రేషనల్ డ్రగ్ డిజైన్ చేయవచ్చు। ఈ ప్రక్రియ ద్వారా మాలిక్యులర్ మెడిసిన్కు పునాదులు వేయవచ్చు।